ప్రభుత్వ అక్రమ బదిలీలను ఆపేయాలంటూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలందరూ సమావేశమయ్యారు. బదిలీలో ఏకపక్ష నిర్ణయాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని ఎమ్మెల్సీలు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్రంగా మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీలు మాట్లాడారు. ప్రభుత్వ అక్రమ బదిలీలు రద్దు చేయాలని, వెంటనే బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేసింది. రాత్రి ప్రభుత్వం బదిలీలని చేసేదాని కొరగా జీవోను విడుదల చేసింది. ఆ జీవో విడుదలైన తర్వాత షెడ్యూల్ రావాల్సి ఉంది. షెడ్యూల్ వస్తేనే ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వెంటనే ఆ షెడ్యూల్ని ఈరోజే ప్రకటించాలి అని చెప్పి మేము కోరుతున్నాం. గవర్నమెంట్ జీవో ఇవ్వడానికి ఆలస్యం చేస్తే షెడ్యూల్ ఇవ్వడానికి ఇంకొంత ఆలస్యం చేయడం అనేది కరెక్ట్ కాదు. వెంటనే ఈరోజు షెడ్యూల్ ఇవ్వాలనేది మా కోరిక. అయితే ప్రభుత్వం వేసవి సెలవుల్లో బదిలీలు చేసి స్కూళ్ళు తెరిచేటప్పటికి టీచర్లు బడిలో ఉండేటట్టుగా చేయడము అనేది నిజంగా మేము పెద్దగా కోరాల్సిన విషయం కాదు. ఇది ప్రభుత్వం బాధ్యత. బదిలీల పైన 2015లో కూడా ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలకు ఇదే పరిస్థితి ఏర్పడింది. మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, ఎమ్మెల్సీలుగా మేము దీక్షకు దిగింది. ప్రభుత్వ బడులను కాపాడండి, వేసవి సెలవుల్లోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేయండి అన్న న్యాయబద్ధమైన డిమాండ్ కోసమే చేయడం జరిగింది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రత్యేకించి ఈ నెల 5వ తారీఖున, జూన్ 5వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ప్యాప్టో జాక్టో ప్రధానమైనటువంటి డిమాండ్ల కోసము డైరెక్టరేట్ ముట్టడికి పిలిపించింది. ప్యాప్టో జాక్టో చేసే ఆందోళన కార్యక్రమాలకు కూడా ఎమ్మెల్సీలుగా మేము కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. అదేవిధంగా ఈ నెల 6వ తారీఖున ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ, ఎంప్లాయీస్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్ల ఐక్యవేదిక కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు కోసం పీఆర్సీ 10 నెలల బకాయిలు, డిఏ, స్వహెల్ టీచర్ల నేషనల్ ఇంక్రిమెంట్లు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పార్ట్ టైం టీచర్లకు కూడా ఉద్యోగ భద్రత, ఒక 10 ప్రధాన డిమాండ్లపైన కూడా అన్ని తాలూకా కేంద్రాల్లో కూడా ధర్నాలకు పిలిపివ్వడం జరిగింది. ఆ ఆందోళన కార్యక్రమాలకు కూడా ఎమ్మెల్సీలుగా మేము కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. ప్రభుత్వం తక్షణం స్పందించాలని మీ ద్వారా కోరుతున్నాం.